పోటీలకు నమస్కారాలు. ఈరోజు మనం సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర గురించి కవిత తెలియజేస్తున్నాను. భారతదేశానికి వెన్నెముక లాంటి వాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసి దేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. విద్యార్థిలోని సృజనాత్మకతను వెలికితీసేవారే గురువు. నవ సమాజ నిర్మాణాన్ని నిర్మించేవారే నిజమైన గురువులు. దిశ నిర్దేశం చేస్తూ మహోత్తర వ్యక్తి ఉపాధ్యాయుడు. విద్యార్థులను చైతన్యపరిచి రథసారిదే ఉపాధ్యాయుడు. అజ్ఞాతం నుండి వెలుగులోకి తీసుకొచ్చేవారే ఉపాధ్యాయులు. గురువే దైవం, గురువే బ్రహ్మ, గురువే సృష్టికర్త. దేశ అభివృద్ధికి కారణం గురువే. నిరంతర విద్యార్థి గురువు. తను నేర్చుకుంటూ తనకు నేర్పిస్తుండేవాడే నిజమైన గురువు. ఉపాధ్యాయుడు ఒక నిరంతర శ్రమవాది. అక్షరపు గింజలు నాటి మార్చే వ్యవసాయదారుడే గురువు. మట్టి మనిషిని మాణిక్యంలా మార్చే శాస్త్రవేత్త నిజమైన గురువు. గుడి లాంటి బడిలో పాఠాల పూజారులు ఉపాధ్యాయులు. అజ్ఞానాన్ని శీల్సుతూ వజ్రాయుధమై కత్తి కన్నా పదునైన జ్ఞానజ్యోతులు ఉపాధ్యాయులు. శుద్ధ ముక్కలు అతను కరుగుతూ వెలుగులు పంచే దివ్య జ్ఞానులు ఉపాధ్యాయులు. శిలలను మరిసే శిల్పుల అపార సముపార్జన కొరకు అహర్నిశలు శ్రమించే నైపుణ్యశిలులే ఉపాధ్యాయులు. అందరికీ నమస్కారం.